శ్రీ గురుపే నమః శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరో ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శనిగ్రహం వక్రగతి చెందడం వల్ల వివిధ రాశుల వారికి ఏ విధమైన శుభాశుభఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. 30 జూన్ 2024 ఉదయం 5:32 నుండి 15 నవంబర్ 2024 సాయంత్రం 4:45 వరకు, అంటే దాదాపుగా 139 రోజుల పాటుగా ఈ యొక్క శనిచరుడు వక్రగతి చెందుతున్నారండి. కుంభరాశిలో శనిగ్రహ కారకత్వాలు చూస్తే శని ఆయు కారకుడు, వాయు కారకుడు, కర్మకు కారకుడు అండి. సహజంగా ఏంటంటే శని అంటే అందరూ భయపడుతూ ఉంటారు. అష్టమ శని వచ్చినా, అర్ధాష్టమ శని వచ్చినా, ఏలినాడు శని వచ్చినా, ఎందుకనంటే ఆయన కారకత్వం ఏంటంటే డిలే, ఫ్రస్ట్రేషన్, రిస్ట్రిక్షన్స్, యాంగ్జైటీ ఇవన్నీ జరిగిన తర్వాతనే ఫలితం ఇస్తారండి. ఫలితం ఇవ్వరా అంటే జాతకంలో కనుక శనిగ్రహం బలంగా ఉన్నా, మిత్రక్షేత్రంలో ఉచ్చస్థానంలో ఉంటే కనుక డెఫినెట్గా ఆఫ్టర్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ తర్వాత ఫలితం గ్యారంటీగా ఇచ్చే గ్రహం శనిచరుడు. ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్గా ఉండే తత్వాన్నే ఇష్టపడతారండి. క్రమశిక్షణకు కారకుడు సాటర్న్ యొక్క శనిగ్రహం. కాబట్టి ఏంటంటే కష్టించి పని చేయటం, కృషి చేయటం అనేది ఈ యొక్క లక్షణాలని చెప్పవచ్చు. ఏది సులభంగా ఇవ్వడండి, చాలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత, కృషి చేసిన తర్వాత, ఫోకస్డ్గా హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే ఫలితం ఇస్తాడు. వారు ఏ రంగాల్లో ఉన్నా లెజెండరీ విక్టరీ అందుకోవాలన్నా కూడా శనిగ్రహమే కారకత్వం వహిస్తూ ఉంటారు. ఈస్ట్కు రవి అయితే వెస్ట్ పడమర దిక్కు శని ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. ఏ రాశిలో వక్రీకరిస్తున్నారు అంటే ఈయన కుంభరాశిలో వక్రీకరిస్తున్నారు. మరి పూర్వపాద నక్షత్రం మీద ఈయన 30 జూన్ 2024 నుండి 2 అక్టోబర్ 2024 వరకు, అంటే దాదాపుగా 3 నెలల పాటుగా గురు నక్షత్రం మీద, తర్వాత శతభిష నక్షత్రం మీద ఈయన వక్రీకరించబోతున్నారు. 15 నవంబర్ వరకు, అంటే 3వ తారీఖు అక్టోబర్ నుండి 15 నవంబర్ దాకా దాదాపు 1.5 నెలల పాటుగా రాహు నక్షత్రం మీద, అంతకంటే ముందుగా 3 నెలల పాటుగా సో ఈ యొక్క గురు నక్షత్రం మీద ఆయన వక్రీకరిస్తున్నారండి. సో ఎక్కువ కాలం గురు నక్షత్రం మీద ఉంటారు. శని గురు అనే గ్రహాలు ఈ యొక్క స్పిరిచువాలిటీకి, ఆధ్యాత్మికతకు, ఫిలసాఫికల్ థాట్స్కి, సంస్కృతి సంప్రదాయాలకి కారకత్వం వహిస్తారు. ఆ విషయాల్లో కూడా కాస్త మార్పులు చేర్పులు వస్తాయి. సరే బాగుంది, కుంభరాష్ట్రం అనుకున్నాం. సహజంగా సహజ చక్రంలో మేషం నుండి చూస్తే 11వ స్థానం ఈ యొక్క కుంభం. 11 అంటే నెట్వర్క్, ఫ్రెండ్స్, కోరికలు, డిజైర్స్, విషెస్ ఫుల్ఫిల్మెంట్, లాభాలు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి. ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే రివ్యూ చేసుకోవటం, రీస్ట్రక్చర్ చేసుకోవడానికి ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు. ఎవరైతే సాటర్న్ అంటే శనిగ్రహము ఫార్వర్డ్ మోషన్లో, డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాల యందు దృష్టి పెట్టకుండా నెగ్లెక్ట్ చేసి ఉంటారండి ఆ ఫ్లోలో బాగా అంత బాగున్నప్పుడు. సో అలాంటి వాటి యొక్క రియాక్షన్ ఇప్పుడు మొదలవుతుంది. సో అలాంటి వాటిని రివ్యూ చేసుకొని కూలంకషంగా చర్చించుకొని ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందో రీస్ట్రక్చర్ చేసుకోవడానికి, అంటే నథింగ్ బట్ రివ్యూ అండ్ రీస్ట్రక్చర్కి దిస్ ఈస్ ద బెస్ట్ పీరియడ్ అని చెప్పవచ్చు. అసలు వక్రగతి ఏంటి ఏంటంటే కక్షల గ్రహాలు ఉంటాయి కదా. సో మనం భూమి మీద నుండి చూసినప్పుడు ఈ యొక్క సాటర్న్ గ్రహం వెనక్కి వస్తున్నట్టుగా, వైరక్కి పయనిస్తున్నట్టుగా అనుభూతి కలిగిస్తుందండి. కానీ నిజంగా కక్షల వెనక్కి రావడం ఉంటుంది. సో ఏంటంటే ఒక గ్రేట్ ఇంటెన్సిటీతోటి భూకక్షకు దగ్గరగా రావడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో కర్మ, డిజైర్స్, గోల్స్ ఇవన్నీ కూడా మనం రివ్యూ చేసుకొని రీసెర్చ్ చేసుకుంటే వక్రగతి అయిన తర్వాత మంచి శుభఫలితాలు ఇస్తారండి. సో ఇది ముఖ్యంగా ఏంటంటే శనిగ్రహానికి సంబంధించినటువంటి విశేషాలు. కర్కాటక రాశి వారికి ఈ యొక్క వక్రగతి చెందినటువంటి యొక్క శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. సో కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టి యొక్క శనిగ్రహ ప్రభావాల ఫలితాలు వర్తిస్తాయండి. ఈ యొక్క కర్కాటక రాశికి సప్తమ మరియు అష్టమాధిపతి శనిచరుడు అష్టమస్థానం అయినటువంటి యొక్క కుంభరాశిలో వక్రీకరిస్తున్నాడండి. ఒక గ్రహం ఒక రాశిలో వక్రీకరిస్తే వెనక స్థాన ఫలితాలు కూడా చూసుకోవాలి. అంటే 8వ స్థానం మరియు 7వ స్థానం యొక్క ఫలితాలు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ 4 నెలల కాలంలో వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే సో అలాంటి అనుభవాలకు గురవుతారని చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే ఆయన 8వ స్థానం నుండి 7వ స్థానానికి వస్తున్నారు. విషయాలు వీరి యొక్క ఫోకస్ ఎక్కువగా దేని మీద ఉంటుందంటే బహుదూరం మీద, జీవిత భాగస్వామి మీద, వ్యాపారం మీద ఎక్కువగా ఉంటుంది.
అదేవిధంగా 9వ స్థానం అంటే ఏంటంటే బహుదూర ప్రయాణాల మీద, దూర ప్రాంతానికి వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చేయటం, స్పిరిచువల్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా దూరం ప్రభావం పెడతారండి. అదేవిధంగా మీరు ఏంటంటే 4వ స్థానం అంటే ముఖ్యంగా ప్రాపర్టీస్ కొనుగోలు, అమ్మకాలు, లేకుంటే ఏదైనా ఇల్లు నిర్మాణం చేయాలన్న విషయాల్లో ఫోకస్ చేస్తారని చెప్పవచ్చు. అంటే వ్యాపారం, బహుదూరం, ఫ్యామిలీ హ్యాపీనెస్ అండ్ ప్రాపర్టీస్, వాహనాల మీద ఎక్కువగా వీరి దృష్టి అనేది వక్రీకరించిన కాలంలో బలంగా ఉంటుంది అని చెప్పాలి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు, హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా దృష్టి పెడతారు అని చెప్పాలి. మరి ఈ యొక్క శనిచరుడు వక్రీకరించేది అష్టమ స్థానంలో అంటే ఏంటంటే, అష్టమ స్థానం అంటే జనరల్గా అష్టమం ఒకటి కష్టం అంటూ ఉంటాం. అంటే షడన్ థింగ్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. సో ఒకలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అవుదాము, ఏదైనా కొంతమంది ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు వెళ్దాం అనుకుంటారు, బ్రేక్స్ అవుతూ ఉంటాం. లేదంటే కనుక ఒక అక్కల్ సైన్స్ నేర్చుకుందాం, దాంట్లో సక్సెస్ అద్దాం అనుకుంటారు, డిలే అవుతూ ఉంటాం. కొన్ని చిన్న చిన్న అబ్స్టకిల్స్ అనేవి ఉంటాయండి. ఇంకా చెప్పాలంటే ఏదైనా డెత్ సంబంధమైన బెనిఫిట్స్ మీకు రావాలనుకోండి, ఏదో ఒక పేపర్ వర్క్ వల్ల డిలే కావటం ఉండొచ్చు. ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ, పూర్వీకుల ఆస్తి, పెద్దల ఆస్తి విషయంలో కోర్టు కేసులున్నా, ఏదైనా లావాదేవీలు జరుగుతూ ఉన్నా ఒక పట్టాన తొందరగా క్లియర్ కాకపోవటం, దాని గురించిన ఫోకస్ చేయాల్సిన రైట్ టైం అండి. ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ బెనిఫిట్ రావట్లేదు, డెత్ బెనిఫిట్స్ రావట్లేదు, ఇలాంటివి ఏమన్నా మీకు ఎదుటి వాళ్ళతో మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేసి ఉంటారు, ఎవరికి డబ్బులు ఇచ్చి ఉంటారు, అక్కడ నుంచి రిటర్న్ రావట్లేదు, ప్రిన్సిపల్ రావట్లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు, బెనిఫిట్స్ రావట్లేదు అనుకోండి, వాటికి సంబంధించినటువంటి విషయాల్లో ఫోకస్ చేసి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకు వెళ్తుంది బాగుంటుందో అనే విషయాలకి సంబంధించి రివ్యూ అండ్ ఫోకస్ అండ్ రీస్ట్రక్చర్ అండి. రివ్యూ అండ్ రీస్ట్రక్చర్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు. అదేవిధంగా మీరు ఒక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్లో ఉందారనుకోండి, మీరు ఎదుటి వాళ్ళ మనీని ఏదైనా ఇన్వెస్ట్ చేసి ఉండి ఉంటే దానికి సంబంధించినటువంటి విషయాల్లో డిలే అవుతుండడం కావచ్చు, ఇలాంటివి కాస్త కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ వక్రీకరించిన యొక్క శని యొక్క ప్రభావము ద్వితీయ స్థానం మీద కూడా పడుతుంది. మీ యొక్క మాట ధీరుతో జాగ్రత్త, మీ యొక్క ధనము మరియు బంధుమిత్రులతో వ్యవహారం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం ఉంది. మరి 5వ స్థానం కూడా ఉంది, ముఖ్యంగా ఈ వక్రీకరించిన కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఇన్వెస్ట్ చేయాలండి. కొంతమంది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో సంతాన సంబంధమైన విషయాల్లో కూడా చిన్న చిన్న అవాంతరాలు, వారి హెల్త్ సమస్యలు, చికాకులు, వారి పెళ్లి విషయము, వారి ఉద్యోగ విషయం కూడా లాంటి విషయాలు ఎందు మీరు ఫోకస్ ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంది, కొంచెం డిలే అవుతూ ఉంటాయి. కాబట్టి మరి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయంలో కూడా మీరు చేస్తున్న వే కరెక్ట్ ఉందా లేదా, సో చూజ్ చేసినటువంటి ప్లాట్ఫామ్ కరెక్టా కాదా, ఇవన్నీ కూడా రివ్యూ చేసుకోవడానికి మంచిదండి. సో లేదంటే కనుక క్రైసిస్ ఉంది, ఉద్యోగం మారదాం, లైన్ ఆఫ్ అంటే ఒక ప్రొఫెషన్ మారదాము అనుకుంటే కూడా రివ్యూ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఇప్పుడు చేసే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్, వృత్తిలో మారాలనుకుంటే కనుక మీరు నేర్చుకున్న ఏదైనా కోర్సెస్ కానీ, ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ కానీ, వాటి మీద దృష్టి కానీ పెడితే ఈ సమయంలో ఇవన్నీ కూడా ఫ్రూట్ఫుల్ అయ్యేది 15వ నుంచి మంచి ఫలితాలు వస్తాయండి. కాబట్టి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సింది, ఫోకస్ చేయాల్సింది ధన కుటుంబ విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు, హైయర్ ఎడ్యుకేషన్ అండ్ వృత్తికి సంబంధించిన విషయాలు బాగా రివ్యూ చేసుకోవాలి. సో ఫోకస్ మీద ఆటోమేటిక్గా తెలియకుండా దేని మీద ఉంటుందంటే వ్యాపారం మీద, విదేశీయానం, బహుదూర ప్రాంతం ప్రయాణం మీద, ఆధ్యాత్మికత మీద ఫోకస్ ఉంటుంది, ప్రాపర్టీ, మదర్ హెల్త్, ఫ్యామిలీ హ్యాపీనెస్ మీద ఎక్కువగా మీరు ఆ విషయాలు ఎందుకు దృష్టి పెడతారు అని చెప్పవచ్చు. రెమెడీస్ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే అష్టమ శని కూడా జరుగుతూ ఉందండి, మళ్ళీ పైగా శని వక్రీకరించాడు. సో మీకు ఏంటంటే డిలే ఆఫ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి శనికి తైలాభిషేకం చేసుకోవటం, ఒకవేళ మీకు కనుక శని దశ కానీ అంత్యదశ కానీ జరుగుతూ ఉంటే మీరు శనికి విధిగా జపం, తర్పణం, హోమం చేయించుకోవటం ఇలాంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా శనివారపు నియమాలు అంటే మద్యమ మాంసం అలాంటి అలవాటు దయచేసి అలాంటి అవాయిడ్ చేయండి. సో కుదిరితే అల్పాహారంతో ఉపవాసం ఉంటే మరీ మంచిది. శనివారం పూట కూడా మీరు శివాభిషేకాలు చేస్తే కూడా ప్రదోషకాలంలో మంచిదండి. మరి మీకు కనుక అవకాశం ఉంటే, శని అంటే ఓల్డ్ పీపుల్ ఇండికేట్ చేస్తుంది, డిజేబుల్డ్ పీపుల్ అండి. కాబట్టి ఏంటంటే వృద్ధులకి, అనాథలకి, డిజేబుల్డ్ పీపుల్ కనుక మీరు కనుక హెల్ప్ చేస్తే కనుక, సో ఈ శని అంటే కర్మ, నెగిటివ్ కర్మ ఇంపాక్ట్ కాస్త తగ్గించుకోవచ్చు. సో హెల్ప్ ఆర్ పూర్, సో ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవుతూ ఉంటే కనుక డెఫినెట్గా సక్సెస్లో ముందుకు వెళ్తారండి. అష్టంలో శని వక్రీకరించాడు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అదేవిధంగా మీరు డీల్ చేసేటప్పుడు మీ హైయర్ ఆఫీస్తో కావచ్చు,
పబ్లిక్తో ఉన్నా, మీరు గవర్నమెంట్ సంబంధం ఉన్నా కూడా యూ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్. ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. మీకు ఇంకా కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే, మనం వెరీ రీసెంట్గా ఏంటంటే కర్కాటక రాశి వారి జీవిత విశేషాలు, వారి శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది, సంతాన సంబంధమైన విషయాలు, అదేవిధంగా వారికి పనికి వచ్చే రంగులు, సంఖ్యలు, వారాలు, మరి గాత వారం ఏంటి, గాత నక్షత్రం ఏంటి, గాత తిథి ఏంటి, ఇవన్నీ కూడా సవివరంగా తెలియజేయడం జరిగింది. సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు చూస్తే కనుక మీకు ఎక్కువ విషయాలు అవగతమవుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.